అందరికి నమస్కారం. ట్రూలీ యువర్ సమేగో ఛానల్కి స్వాగతం. హనీబీస్ అంటే తేనెటీగలు. హనీబీస్ తమ లైఫ్ మొత్తం పువ్వుల్లో మకరందాన్ని సేకరించడానికి, పువ్వుల్లో పరాగ సంపర్కం జరిపించడానికి ఉపయోగిస్తాయి. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుగా అంత కష్టపడి అవి తేనెను పోగు చేస్తుంటే ఆ తేనెను మనం ఎంజాయ్ చేస్తున్నాం. మానవుడి తర్వాత అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేయబడిన జీవుల్లో తేనెటీగ ఒకటి. కాబట్టి ఈ వీడియోలో మనం తేనెటీగల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. హనీబీ కాలనీ. ఇందులో ఒక పెద్ద రాజ్యమే ఉంటుంది, కానీ రాజ్యానికి రాజు ఉండడు, రాణి ఉంటుంది, క్వీన్ బీ. ఈ రాణిగారి పని కేవలం గుడ్లు పెట్టడం. ఇది రోజుకు 2000 నుంచి 3000 గుడ్లు పెడుతుంది. ఈ క్వీన్ బీ సుమారు 5 సంవత్సరాలు బ్రతుకుతుంది. డ్రోన్ బీ. ఇవి మేల్ హనీబీస్. వీటికి స్టింగ్ ఉండదు, కాబట్టి ఇవి ఎవరినీ కుట్టలేవు. వీటికి మకరందాన్ని కలెక్ట్ చేసే పాట్ కూడా ఉండదు, సో ఇవి మకరందాన్ని కూడా కలెక్ట్ చేయలేవు. వీటి యొక్క పని కేవలం హనీబీ హైవ్ యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేయటం మరియు రాణితో మేటింగ్ జరిపి కాలనీని పెంచటం. వీటి జీవితకాలం 55 రోజులు. ఇది రాణితో మేటింగ్ జరిపాక చనిపోతుంది. వర్కర్ బీ. ఇది సామాన్యంగా స్టెరైల్ ఫీమేల్, అంటే గుడ్లు పెట్టే సామర్థ్యం ఉండదు. కానీ అనుకోకుండా క్వీన్ బీ చనిపోతే ఈ వర్కర్ బీలో ఏదో ఒకటి రాణిలా మారి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది, కానీ మేల్ హనీబీ సాయం లేకుండా. సో ఇటువంటి క్వీన్స్ నుంచి పుట్టేవే డ్రోన్స్. అందుకే డ్రోన్స్కి ఫాదర్ ఉండడు, గ్రాండ్ ఫాదర్ మాత్రమే ఉంటాడు. మనకు ఎప్పుడైనా తేనెటీగ కుడితే దానికి కారణం ఈ వర్కర్ బీనే. వీటికి కుట్టడానికి కావలసిన స్టింగ్ ఉంటుంది. ఇది పుట్టినప్పటి నుంచి తన కాలనీకి సేవ చేస్తూనే ఉంటుంది. మకరాందాన్ని కలెక్ట్ చేయటం, కాలనీని క్లీన్ చేయటం, కాలనీని శత్రువుల నుంచి రక్షించటం, చివరకు చదరంగంలో సిపాయి మంత్రిగా మారినట్టు ఆపద్ధర్మంగా ఇది రాణిలా మారుతుంది. ఇంత చేసే వర్కర్ బీ జీవితకాలం కేవలం 4 వారాలు. హనీబీస్కి 5 కళ్ళు ఉంటాయి, 3 సింపుల్ ఐస్, 2 కాంపౌండ్ ఐస్. ఈ సింపుల్ ఐస్ దాని నుదుటి పైన ఉంటాయి. హనీబీస్కి కలర్స్ కనిపించవు, కానీ ఈ సింపుల్ ఐస్ సాయంతో అల్ట్రావైలెట్ రేస్ని గుర్తించి ఫ్లవర్స్లో ఉన్న కలర్ ప్యాటర్న్స్ని బట్టి ఆ ఫ్లవర్కి ఆకర్షించబడి మకరందాన్ని కలెక్ట్ చేస్తాయి. హనీబీస్కి ఉన్న కాంపౌండ్ ఐస్ విజన్ ముందు సూపర్ హీరోల విజన్ ఏమాత్రం పనికిరాదు. ఎందుకంటే హనీబీ యొక్క కాంపౌండ్ ఐలో 2000 లెన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక కన్నుతో సమానం. ఈ కాంపౌండ్ ఐలో ఫామ్ అయిన ఇమేజెస్ అన్నీ ఓవర్లాప్ అయి సింగిల్ ఇమేజ్లా ఫామ్ అయి బ్రెయిన్కి చేరుతుంది. మనం సరిగ్గా గమనిస్తే పొలంలో మెయిన్ క్రాప్ కన్నా కలుపు మొక్క బాగా పెరుగుతుంది. మన కంటికి కలుపు మొక్క ఫ్లవర్ చాలా వికారంగా కనిపిస్తుంది, కానీ హనీబీకి ఉన్న అల్ట్రావైలెట్ లైట్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కలుపు మొక్క ఫ్లవర్ చాలా అందంగా కనిపించేలా చేస్తుంది. అందువల్ల తేనెటీగలు వాటికి ఆకర్షించబడి పరాగ సంపర్కం జరిపిస్తాయి. అందుకే కలుపు మొక్కలు చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. హనీబీస్ ఒక ట్రిప్లో 1 నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ ప్రయాణించే సమయంలో 1 సెకనుకు 200 సార్లు వాటి రెక్కలను ఆడిస్తాయి. గంటకు 15 మీటర్ల వేగంతో కదులుతాయి. మన పాలిటిక్స్లో ఓటింగ్ జరిగినట్టుగానే హనీబీ కాలనీలో కూడా ఓటింగ్ జరుగుతుంది. కానీ ఈ ఓటింగ్ తమ నెక్స్ట్ క్వీన్ ఎవరన్నదాని కోసం కాదు, నెక్స్ట్ కాలనీ ఎక్కడ ఏర్పరచుకోవాలి అన్న విషయంపై జరుగుతుంది. ఫీమేల్ వర్కర్ బీస్ బయటకు వెళ్ళి తమ ఆహారానికి అనువైన ప్రదేశాన్ని చూసి వస్తాయి. వర్కర్ బీ మకరందాన్ని కలెక్ట్ చేసుకొని హైవ్లోకి వచ్చి మిగతా హనీబీస్ని తన వైపు ఆకర్షించుకొని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, దీనిలో ఆహారం ఎంత దూరంలో ఉందో చెప్పే సీక్రెట్ దాగి ఉంది. ఇందులో 2 రకాల డ్యాన్స్లు ఉంటాయి, రౌండ్ డ్యాన్స్ మరియు వాగిల్ డ్యాన్స్. ఈ డ్యాన్స్లను కార్ల్ వాన్ ఫ్రిష్ అనే సైంటిస్ట్ కనుగొన్నారు. రౌండ్ డ్యాన్స్కి అర్థం ఆహారం కేవలం 25 నుంచి 100 మీటర్ల దూరంలో ఉంది అని, కానీ ఈ డ్యాన్స్ ఆహారం ఏ డైరెక్షన్లో ఉందో చెప్పలేదు. వాగిల్ డ్యాన్స్. వాగిల్ డ్యాన్స్లో హనీబీ వీడియోలో చూపించిన విధంగా 8 ఆకారంతో డ్యాన్స్ చేస్తుంది. ఈ 8 ఆకారాన్ని ఒక సర్క్యూట్ అంటారు. ఉదాహరణకు ఒక హనీబీ 8 నుంచి 9 సర్క్యూట్లు 15 సెకండ్లలో పూర్తి చేస్తే దాని అర్థం ఆహారం 200 మీటర్ల దూరంలో ఉంది అని.
నాలుగు నుంచి ఐదు సర్క్యూట్లు పూర్తి చేస్తే ఆహారం 1000 మీటర్ల దూరంలో ఉంది అని అర్థం. 3 సర్క్యూట్లు పూర్తి చేస్తే ఆహారం 2000 మీటర్ల దూరంలో ఉంది అని అర్థం. ఇక ఆహారం ఏ డైరెక్షన్లో ఉంది అని తెలపడానికి హనీబీ తన తలను సూర్యుడి డైరెక్షన్లో ఎంత డిగ్రీలో వంచితే సూర్యుడి వైపు నుంచి అన్ని డిగ్రీల డైరెక్షన్లో ఆహారం ఉన్నట్టు లెక్క. ఈ రౌండ్ డ్యాన్స్ మరియు వ్యాగిల్ డ్యాన్స్ ద్వారానే తమ కాలనీకి అనువైన ప్రదేశాన్ని సూచిస్తాయి. తమ కాలనీలో ఉన్న హనీబీస్ ఆమోదాన్ని తెలిపితే ఆ ప్రదేశంలో కాలనీని ఏర్పరచుకుంటాయి. ఈ మధ్య హనీబీస్ని సైంటిస్టులు బాంబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి ట్రైన్ చేస్తున్నారు. పేలుడు పదార్థంలో ఉన్న రసాయనాల యొక్క అతి తక్కువ మోతాదులను గుర్తించి ప్రతిస్పందించడానికి వీటికి శిక్షణ ఇస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణం చేత హనీబీస్ అంతరిస్తే మనుషుల జాతి కూడా కొన్ని సంవత్సరాలలో ఆహారం కొరత చేత అంతరించే అవకాశం ఉందని ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పారు. ఎందుకంటే మన ఆహారంలో చాలా శాతం వరకు పరాగ సంపర్కం కోసం తేనెటీగలపై ఆధారపడి ఉంది. ఇప్పుడు ఉన్న కాలుష్యం వాతావరణంలో మార్పుల వలన ఏదో ఒకరోజు తేనెటీగలు అంతరించక తప్పదు. అందుకే సైంటిస్టులు రోబోటిక్ హనీబీస్ని తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పరోపకారాన్ని కొంచెమైనా తేనెటీగల నుంచి నేర్చుకోవాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.